భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 48661 పాజిటివ్ కేసులు నమోదవగా 705 మంది మరణించారు. తాజా కేసులతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 13,85,522కు చేరింది. ఇక కోవిడ్ 19 నుంచి కోలుకొని 885,577 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 467,882 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 32,063కు చేరింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు అడుగుపెట్టేందుకు అందరూ భయపడుతుంటే పోలీసులు మాత్రం ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సీఏ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సింగ్ నగర్ డాబాకొట్లు సెంటర్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. కంటోన్మెంట్ జోన్లలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఏ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. అజిత్ సింగ్ నగర్లో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 59 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాబా కోట్లు, కృష్ణ హోటల్ సెంటర్, లోనా సెంటర్, గంగానమ్మ టెంపుల్ ఇదంతా 59 డివిజన్లోకి వస్తుంది. దీని చుట్టూ బ్యారికేడ్. జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పల్స్ ఆక్సిమీటర్ అందుబాటులో ఉంచుకుని దాని ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకోవాలని, పల్స్ ఆక్సిమీటర్తో ఊపిరితిత్తుల పనితీరు 94 నుంచి 88 మధ్య ఉండాలని, 88 కంటే తగ్గితే వెంటనే హాస్పిటల్లో చేరాలన్నారు. అలాగే 6 నిమిషాలు వాకింగ్ చేసిన అనంతరం ఊపిరితిత్తుల పనితీరు అంచనా వేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే మాస్కు ధరించాల్సిన విధానాన్ని కలెక్టర్ ఇంతియాజ్ తెలియజేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్స్ కానీ, నార్మల్గా ఇంట్లో ఉన్న వ్యక్తి కానీ, అంటే తనకు కరోనా ఉందా లేదా, తన లంగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అని చూసుకునేందుకు మనకు ఈ పల్స్ ఆక్సిమీటర్ని ఏ విధంగా యూజ్ చేయాలి, తర్వాత వచ్చేసి మాస్కులు ధరించడం ఏ విధంగా మనం తప్పుగా ధరిస్తున్నాము, మాస్కులు ఏ విధంగా ధరించాలి, ఈ రెండు విషయాల మీద ముందుగా కొంత అవగాహన కలిగించడానికి జిల్లా ప్రజలకి మరి ఈ వీడియో తయారు చేయడం జరుగుతూ ఉంది. ముందుగా మనకు SPO2 లెవెల్స్, అంటే సాచ్యురేషన్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్, మనకు దాన్ని మన బాడీలో ఈ ఆక్సిజన్ను ఏ విధంగా లంగ్స్ తీసుకుంటున్నాయి, ఆ లంగ్స్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసేదే ఈ పల్స్ ఆక్సిమీటర్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేయొచ్చు. వేల్ని మధ్యలో దీంట్లోకి పెట్టుకొని మనకు ఆన్ చేసినట్లయితే దానికి ఫిగర్ కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఎనీథింగ్ అబౌ 94 ఈజ్ కన్సిడర్ నార్మల్. మనకు ఇప్పుడు మీ ఫిగర్, సో ఇప్పుడు దాంట్లో ఫిగర్ చూద్దాం. 94 కంటే తక్కువ ఉంటే మనకు ఇమ్మీడియట్గా కరోనా టెస్టులు చేసుకోండి. తర్వాత 88 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తమ ఇది చేసుకోవాలి, వాళ్ళు హాస్పిటలేషన్కి వెళ్ళిపోవాలి. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇంటి దగ్గరే ఉండి మనకు నార్మల్ వ్యక్తి కానీ 97 ఇస్ ద రీడింగ్. సో ఇది పర్ఫెక్ట్లీ నార్మల్ హెల్దీ రీడింగ్. ఎనీవేర్ బిట్వీన్ 94 to 100 ఈజ్ నార్మల్. సో ఆ విధంగా మనకు భావించాలి. 94 వాళ్ళు అనుకోవడానికి లేదు, ఒక టెస్ట్ ఒకటి దీనికి మనకు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అది 6 మినిట్ వాక్ అని, 6 మినిట్ వాక్ టెస్ట్, 6MWT అని చెప్పేసి, అంటే ఒక 6 నిమిషాలు ఒక వ్యక్తి, ఇంట్లో ఉన్న వ్యక్తి, నార్మల్ వ్యక్తి కూడా లంగ్ కెపాసిటీని చూసుకునేందుకు ఫస్ట్ ఈ పల్స్ ఆక్సిమీటర్తో మనకు చూసుకున్నారు. 97, 98, 96 అలా వచ్చిందనుకోండి, తర్వాత 99 అలా వచ్చిందనుకోండి, 6 నిమిషాలు టైం పెట్టుకొని మనకు నడిస్తే మామూలుగా ఒక సాధారణమైన ఆరోగ్యకరమైన వ్యక్తి 400 to 700 meters మనకు 6 మినిట్ వాక్లో కవర్ చేయగలుగుతారు. సో ఇంట్లో మనకు అంత నడిచిన తర్వాత 6 మినిట్స్ తర్వాత మళ్ళీ దీంట్లో మనకు టెస్ట్ చేసుకుంటే అది ఆ ఫిగర్ అనేది 4 కంటే తక్కువ వేరియేషన్ ఉండకూడదు. అంటే ఇప్పుడు 97 వచ్చింది, దాంట్లో మళ్ళీ 93 కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా మనకు ఆందోళనకరంగా ఉంది ఆ వ్యక్తి యొక్క లంగ్ కెపాసిటీ అని భావించాలి. మరి ఇప్పుడు మనం చూద్దాము, మాస్క్ని మనకు ముక్కుకు కింద కానీ గడ్డం పైన కానీ కాకుండా ముక్కు నోరు పూర్తిగా కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ముక్కుని
కిందికి లాగడం కానీ, ముక్కు కిందికి లాగడం కానీ, గడ్డం పైన కానీ కాకుండా ముక్కు నోరు పూర్తిగా కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ పొజిషన్. కానీ మనకు చాలామంది ముక్కు కింద లాగుతున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. తర్వాత చాలామంది గడ్డం పైన కాకుండా మనకు గడ్డం కిందికి లాగేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో మనకు రెండవది, మాస్క్ ముందు భాగాన్ని ఎప్పుడు అంటుకొని రాదు. సో ముందు భాగాన్ని ఎప్పుడు, ఇప్పుడు ఆయన ముందు భాగాన్ని టచ్ చేయకూడదు. దట్ ఈస్ ఈ భాగాన్ని టచ్ చేయకూడదు ఎక్కడ కూడా. రెండవది, తీసేటప్పుడు ఇదే విధంగా తీయాలి. సో ఈ విధంగా పెట్టుకోవడం కానీ, కిందికి పెట్టుకోవడం కానీ, పైకి ఇట్లా పెట్టుకోవడం కానీ చేయకూడదు. ఇది ఆల్రెడీ ఈ ఎక్స్పోజ్డ్ భాగం మీద కూడా వైరస్ ఉండే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ఎమ్మెల్సీ బజ్జల అర్జునుడు విమర్శించారు. సాక్షాత్తు సీఎం జగన్ కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలు పోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కోవిడ్ ప్రభుత్వాసుపత్రుల్లో బాధితులకు బెడ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచకపోగా మద్యం షాపులు తెరిచి కరోనా వ్యాప్తి చేస్తున్నారని ఎమ్మెల్సీ అర్జునుడు మండిపడ్డారు. మచిలీపట్నంలో తన నివాసం వద్ద ఎమ్మెల్సీ అర్జునుడు నిరసన దీక్ష నిర్వహించారు. 5 ప్లేసుల నుంచి ప్రారంభించిన కరోనా ఇవాళ 9,000 రోజుకి దిశగా పయనిస్తా ఉంది. కానీ ఈ కరోనాని కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి అతి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి గారే దీని మీద నిర్లక్ష్యం వహించటం. ఆయన ఈ కరోనా ప్రారంభమైనప్పుడు తేలికపాటి వ్యాఖ్యలు, ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ఆ వ్యాఖ్యల నుంచి వెనక్కి రాకుండా అదే వ్యాఖ్యల్ని కొనసాగించటం, పారాసిటమాల్ తో పోతుంది, బ్లీచింగ్ పౌడర్ తో పోతుంది అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పారాసిటమాల్ తోనూ బ్లీచింగ్ పౌడర్ తో కరోనా పోవటం లేదండి, ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత డెమోక్రసీలో ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి ఉంది. మీకు ముందు చూపు లేదు, ఈ ప్రభుత్వానికి ముందు చర్యలు తీసుకోవటం చేత కావటం లేదు. ఇవాళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఈ కరోనా పెరగటానికి ఏ కారణాలైతే ఉన్నాయో ఆ కారణాలతో ప్రజల్ని అప్రమత్తత చేసే చర్యలు ఈ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేకపోయింది? ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో గాని, క్వారంటైన్స్ లో గాని, ఎక్కడా కూడా కరోనా వ్యాధిగ్రస్తులకి బెడ్ ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ఇవాళ రోజుకి జిల్లాలోనే 8,000-9,000 కేసులు ఇక్కడ పెరిగిపోతా ఉంటే ఇప్పుడు 200 బెడ్లు పెంచుతాం, 300 బెడ్లు పెంచుతాం అని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళకి ప్రభుత్వ పరంగా మేము ఇన్ని బెడ్స్ ఏర్పాటు చేశాం, ఇన్ని కేసులు ప్రమాదకరంగా మారినా కూడా మేము వైద్యం ఇవ్వగలం అనేటటువంటి మనోధైర్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనపడటం లేదు. మేము కాపాడతాం, సర్వశక్తులు మేము ఒడ్డుతాం, మీరు సహకరించండి అని ప్రజలను కూడా అవేర్నెస్ లో భాగం చేయాలి. కానీ ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? రాష్ట్రంగా చాలా ఉధృతంగా ఉంది. దాన్ని అరికట్టడంలో గానీ అదుపు చేయడంలో గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పోల్చుకున్నా, భారతదేశంలో పోల్చుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ మూల్యం చెల్లించింది. చాలా మంది ఎక్కువ చనిపోవడం జరిగింది. ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యమే దీనికి కారణం. చీ మార్చలేకపోయారు, అవేర్నెస్ తీసుకురాలేకపోయారు. ఇవాళ కరోనా అంటే ఒక నిర్లక్ష్యమైన వైఖరి ప్రజల్లో ఉంది అంటే కారణం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవాళ అనుకోకుండా వచ్చిన ఉపద్రవం కాదు ఇది, 5 నెలల సమస్య. ఈ 5 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మీరు ఏమైనా పడకలు, ఆసుపత్రి పడకలు పెంచగలిగారా? టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెంచగలిగారా? ఇవాళ రోజున ప్రజలకు కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవడానికే 10 రోజులు పడతాం. ఇది 24 అవర్స్ లో తెలుసుకుంటే దీన్ని అరికట్టవచ్చు, దీన్ని అదుపు చేయవచ్చు, పేషెంట్ బతికించవచ్చు. ఇవాళ రోజున టెస్ట్ రిపోర్ట్ ఇచ్చే లోపే పేషెంట్ మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇవాళ ప్రభుత్వం చేయలేని పని మనమన్నా చేయాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు ఒక 1 వారం రోజుల పాటు ఇవాళ ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు, నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రోజున మీరు కక్ష సాధింపు ధోరణి మానుకోండి. ఎవరేం చెప్పినా కూడా విని ఆ సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కృషి చేయండి. ఇవాళ డాక్టర్ సుధాకర్, ఇక్కడ ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఈ హాస్పిటల్లో కరోనాను అరికడటానికి కానీ గుర్తించడానికి కానీ మా దగ్గర ఏ సామానం లేవంటే వాడిని పట్టుకుని కొట్టి
పిచ్చోడని ముద్రేసి మతిస్థిమితులు పిచ్చాసుపత్రిలో పడేస్తారా. ఆక్వా అథారిటీ బిల్లు ఆక్వా రంగాన్ని పరిపుష్టత చేస్తుందని రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి సీద్రి అప్పలరాజు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అప్పలరాజు ఆక్వా రంగానికి యూనిట్ రూపాయిన్నరకే ఇస్తున్నామన్నారు. రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా సిద్ధిరి అప్పలరాజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయానికి చేరుకున్న అప్పలరాజుకు వేద పండితులు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆక్వా అథారిటీ యాక్ట్ బిల్లుపై మంత్రి అప్పలరాజు మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధిరి అప్పలరాజు మాట్లాడుతూ ఈ బిల్లు ఆక్వా రంగానికి పరిపుష్టత చేస్తుందన్నారు. మత్స్యకారుడినైన తనకు ఈ శాఖ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకిచ్చిన ఈ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని ఆయన తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆక్వా రంగానికి కరెంటు యూనిట్ రూపాయిన్నరకే ఇస్తున్నామన్నారు. పాల సేకరణ ధర పెంచుతున్నామని అందులో భాగమే అమూల్తో అవగాహన ఒప్పందం జరిగిందన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, మంత్రిగా నేడు వేద పండితుల ఆశీర్వాదాల నడుమ బాధ్యతను తీసుకోవడం జరిగింది. మరి అలాగే మొదటి సంతకంగా ఆక్వా అథారిటీ బిల్ యాక్ట్ దానిపైన మొదటి సంతకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేడు మన రాష్ట్ర జీడిపిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఆక్వా రంగం, ఆక్వా రంగాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఈ బిల్ రైతుకు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ అలాగే మద్దతు ధర కానీ అన్ని అంశాలను స్పృశిస్తూ ఆక్వా రంగాన్ని పరిపుష్టం చేసే ఈ బిల్ మీద సంతకం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.